హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ అనిత ఈ వీడియోలో మనం పాట్ నెక్ బ్లౌజ్ ని ఎలా కట్ చేయాలో నేర్చుకుందాం అలాగే బ్లౌజ్ ని కరెక్ట్ ఫిట్టింగ్ తో ఎలా కట్ చేయాలో కూడా నేర్చుకుందాం ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం పదండి ముందుగా లైనింగ్ వచ్చేసి నేను నైంటీ సెంటీమీటర్స్ లైనింగ్ అనేది తీసుకున్నాను ఫస్ట్ మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లేయర్ అనేది ఫోల్డ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి నేను బ్లౌజ్లో హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను అందుకని ఫోర్ ఫోల్డ్గా చేసుకున్నాను ఫోర్ ఫోల్డ్ వచ్చేసి మనకి టూ హ్యాండ్స్ కూడా వచ్చేస్తాయి అందుకని క్లాత్ అనేది ఫోర్ ఫోల్డ్గా చేసేసుకుని ఫస్ట్ నేను హ్యాండ్స్ యొక్క లెంత్ అనేది కొల్చుకుంటున్నాను హ్యాండ్స్ లెంగ్త్ వచ్చేసి నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను చూడండి ప్రతిదీ కూడా నేను క్లాత్ పైన రాస్తున్నాను డిస్ప్లే పైన కూడా చూపిస్తున్నాను తర్వాత హ్యాండ్ డౌన్ వచ్చేసి నేను త్రీ ఇంచెస్ తీసుకున్నాను తీసుకొని ఇక్కడ త్రీ ఇంచెస్ దగ్గర ఒక స్ట్రెయిట్ లైన్ అనేది వేసుకోవాలి తర్వాత షోల్డర్ దగ్గర కూడా ఒక స్ట్రేట్ లైన్ వేసుకున్నాను చూడండి మెజర్మెంట్ కూడా రాస్తున్నాను తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ అనేది ఈ విధంగా మనం మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి హ్యాండ్స్ యొక్క షోల్డర్ దగ్గర పర్ఫెక్ట్గా ఉంటుంది అందుకని ఇలా వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని తర్వాత మనం రౌండ్ యొక్క మెజర్మెంట్ ని డ్రా చేసుకోవాలి ఈ వన్ ఇంచ్ కలుపుకుంటే మనకి సెవెన్ ఇంచెస్ వస్తుంది అంటే మనకి ఫుల్ ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఉంది అందుకని ఇప్పుడు నేను సిక్స్ ఇంచెస్ తో మార్కింగ్ చేసుకుని ఇప్పుడు దీన్ని అనేది కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకున్న తర్వాత కింద క్లాత్ అనేది కొంచెం క్రాస్గా ఉన్న క్లాత్ అనేది తీసేసుకుంటున్నాను తర్వాత ఫ్రంట్ వైప్ కి నేను లోతులు అనేది తీసుకోవాలి ఇది నాలుగు లేయర్గా ఉంటుంది కదా పైన టూ లేయర్స్ ని తీసుకొని మనం లోతులు అనేది కట్ చేసుకోవాలి ఈ వన్ ఇంచ్ మనం పెట్టుకున్నాం కదా ముందు షోల్డర్ దగ్గర ఆ వన్ ఇంచ్ కి వెనకాల వైపు కి మాత్రమే మనం అనేది తీసుకోవాలి ఆ వన్ ఇంచ్ దాటి తీసుకోకూడదు వన్ ఇంచ్ వరకే లోతులు తీసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ ని కూడా కట్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ కోసం నేను ఈ క్లాత్ ఈ విధంగా ఓపెన్ చేసుకున్నాను చూడండి మడత అనేది నా ఫేస్ వైపు ఉంది ఓపెన్ అనేది అటువైపు ఉంది ఎప్పుడైనా సరే మనకి బ్యాక్ సైడ్ ఉక్స్ మాత్రమే ఓపెన్ ఇటువైపు పెట్టుకోవాలి ఆన్ ఫోల్డ్ అటువైపు పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఇది ఫ్రంట్ ఉక్సే ఉంది అందుకని ఫోల్డ్ అనేది నా ఫేస్ వైప్ పెట్టేసుకున్నాను ఇప్పుడు మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఉంది హాఫ్ ఇంచ్ మనకి స్టిచెస్లోకి ఎక్స్ట్రా కలుపుకొని నేను మార్కింగ్ పెట్టుకొని ఒక స్ట్రేట్ లైన్ అనేది వేసుకుంటున్నాను స్ట్రైట్ లైన్ వేసుకున్న తర్వాత నెక్ విడ్త్ అనేది నేను టూ ఇంచెస్ తీసుకుంటున్నాను నార్మల్గా మనం ప్రతి నార్మల్గా బేసిక్గా అంటే ఖచ్చితంగా టూ ఇంచెస్ తీసుకోవాలి షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకోవాలి కింద కూడా అదే విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఆమ్ హోల్ వైప్ కూడా ఈ విధంగా చిన్న మార్కింగ్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఆమ్ హోల్ వైప్ నుంచి ఒక స్ట్రేట్ లైన్ అనేది వేసుకోవాలి షోల్డర్ నుంచి డౌన్ వరకు తర్వాత నెక్ దగ్గర కూడా ఒక స్ట్రేట్ లైన్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ డౌన్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ నేను క్లాత్ పైన మెజర్మెంట్ మళ్ళీ చూపిస్తున్నాను డిస్ప్లే పైన చూపిస్తున్నాను ఎవరికైనా మనకి టేప్తో అర్థం కాకుండా కూడా డిస్ప్లే పైన క్లియర్గా కనిపిస్తుంది తర్వాత ఆమ్ హోల్ డౌన్ వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్ తీసుకొని ఈ విధంగా స్ట్రేట్ లైన్ అనేది వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత చూడండి నెక్ నేను పై నుంచి కాకుండా కింద నుంచి పై వరకు పోల్చుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఇది వచ్చేసి నేను ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ నుంచి ఫైవ్ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు ఇది మనం హా నెక్ డౌన్ని బట్టి దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది నేను వచ్చేసి నేను ఫోర్ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ ఇంచెస్ వరకు తీసుకున్నాను తర్వాత ఈ కింద నెక్ విడత అనేది మనం పైదానికంటే కింది వైపుకి ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి పెంచుకుంటేనే మనకి నెక్ రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ కింద వచ్చేసి నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను పైన మాత్రం టూ ఇంచెస్ తీసుకున్నాను ఎందుకు ఇలా తీసుకుంటున్నాను అంటే నెక్ షేప్ కరెక్ట్ గా రావడానికి ప్లస్ అదే అదే విధంగా మనకి షోల్డర్స్ కూడా జారకుండా ఉండడానికి ఈ విధంగా మెజర్మెంట్ అనేది తీసుకున్నాను ఇప్పుడు నెక్ వచ్చేసి నేను పాట్ నెక్ లాగా ఈ విధంగా డ్రా చేసుకున్నాను తర్వాత ఇప్పుడు మనం చెస్ రౌండ్ అనేది మెజర్మెంట్ చేసుకుందాం చెస్ట్ రౌండ్ వచ్చేసి నేను ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను కిందకి కూడా సేమ్ అదే విధంగా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది తీసుకొని ఒక స్ట్రైట్ లైన్ వేసుకున్నాను సైడ్కి వచ్చేసి మళ్ళీ ఒక టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇది మనకి క్లాత్ అనేది టైట్ అయినప్పుడు లూజ్ అయినప్పుడు స్టిచెస్ విప్పుకోవడానికి వేసుకోవడానికి అని ఈ విధంగా మనం ఎక్స్ట్రా క్లాత్ని పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని నేను కట్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఎగ్జాక్ట్ మార్కింగ్ పైనే కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నాం బ్యాక్ కట్ చేసుకున్నాం ఇప్పుడు వచ్చి ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కి ఫస్ట్ వచ్చేసి మనం యాస్ట్ ఈజ్గా చుట్టూ కూడా ఏ విధంగా ఉందో అదే విధంగా మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి మార్కింగ్ చేసుకుంటున్నాను చుట్టూ కూడా ఇక్కడ క్రాస్ బెల్ట్ కోసం టూ ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని తర్వాత ఈ లైన్స్ అనేది స్కేల్ స్కేల్తో మళ్ళీ డ్రా చేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ సైడ్కి వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇక్కడ క్రాస్ బెల్ట్ కోసం వచ్చేసి నేను చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి టూ అండ్ హాఫ్ ఇంచ్ విడ్త్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను ఇది ప్రతి సైజ్కి కూడా ఇదే విధంగా క్రాస్ షేప్ అనేది తీసుకోవచ్చు తర్వాత చూడండి మెజర్మెంట్ కూడా క్లాత్ పైన డిస్ప్లే పైన రెండు కూడా చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ లాస్ట్కి వచ్చిన తర్వాత ఒక అనేది పైకి క్రాస్గా తీసుకున్నాను ఎందుకంటే మనకి సైడ్ కొంచెం ఎక్స్ట్రా వచ్చినట్టు ఉంటుంది అందుకని ఆ విధంగా పైకి తీసుకున్నాను తర్వాత నెక్ డౌన్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఆర్ సెవెన్ అండ్ సెవెన్ ఇంచెస్ వరకు నెక్ డౌన్ ని తీసుకోవాలి నేను వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను చూడండి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మనం రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్ రౌండ్ షేప్ని డ్రా చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా కరెక్ట్గా వచ్చే విధంగా డ్రా చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని నేను ఎగ్జాక్ట్ మార్కింగ్ పైనే కట్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా కరెక్ట్గా కట్ చేసేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్ యొక్క విడత వచ్చేసి మనం నార్మల్గా ఎవరికైనా సరే టూ ఇంచెస్ వరకు తీసుకోవాలి నేను ప్రతి సైజ్కి బట్టి బేస్ చేసి చెప్తున్నాను ప్రతి వాళ్ళకి కూడా కొన్ని కొన్ని మెజర్మెంట్స్ అనేది యాజ్ ఇట్ యాజటీజ్గా అదే విధంగా ఉంటాయి క్రాస్ బెల్ట్ దగ్గర కానీ ఈ క్రాస్ బెల్ట్ కానీ చూడండి ఈ క్రాస్ బెల్ట్ వచ్చేసి నేను టూ ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను ఇక్కడ క్రాస్ వచ్చేసి పైకి వన్ ఇంచు ఇక్కడ విడుతొచ్చేసి టూ ఇంచెస్ తీసుకోవాలి తీసుకొని క్రాస్ ఉన్న క్లాత్ అనేది తీసేసుకొని ఇప్పుడు క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం పూర్తిగా లైనింగ్ ని కట్ చేయడం నేర్చుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి సైడ్ కి కొంచెం క్రాస్ ఉన్న క్లాత్ ని తీసేసుకుంటున్నాను లైనింగ్ ని ఫుల్ డీటెయిల్ డీటెయిల్స్ ఎలా కట్ చేయాలో నేర్చుకున్నాం కదా ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ ని ఎలా కట్ చేయాలో కూడా నేర్చుకుందాం చూడండి ఫస్ట్ ఈ రఫ్ ఉన్న క్లాత్ మొత్తాన్ని తీసేసుకొని మనం మెయిన్ క్లాత్ అనేది ఇప్పుడు కట్ చేసుకుందాం చూడండి మెయిన్ క్లాత్ వచ్చేసి నేను ఆల్రెడీ ఈ విధంగా ఫోల్డింగ్ చేసే ఉంది కదా దీన్ని డైరెక్ట్ గా పెట్టేసుకుంటున్నాను మెయిన్ క్లాత్ మాత్రం ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ నుంచి కట్ చేసుకుంటాను బ్యాక్ పార్ట్ కి ఇక్కడ ఆన్ ఫోల్డ్ ఉంది నెక్ వైప్ మాత్రం ఎగ్జాక్ట్ పెట్టేసుకొని చుట్టూ కూడా ఒక వన్ ఇంచ్ వరకు ఎక్స్ట్రాతో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ మరియు మెయిన్ క్లాత్ రెండు జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటేనే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది కొందరు ఏం చేస్తారంటే లైనింగ్ క్లాత్ మరియు మెయిన్ క్లాత్ రెండు ఈక్వల్ గా కట్ చేస్తారు ఇలా కట్ చేయడం వల్ల మనకి బ్లౌజ్ అనేది కుదరదు అందుకని కొంచెం ఎక్స్ట్రాతోనే కట్ చేసుకోవాలి చూడండి ఈజీగా సింపుల్ గా బ్లౌజ్ ని ఎలా కట్ చేయడం నేర్పించానో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని చూడండి